హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తండ్రికి తగ్గ తనయుడిగా, మెగా సామ్రాజ్యాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళగలిగే సామర్థ్యం ఉన్న మగధీరుడిగా రామ్ చరణ్ ఇప్పటికే తనేంటో నిరూపించుకున్నారనమాట. ఇక మెగా పవర్ స్టార్ అని చెప్పేసి అభిమానుల చేత కూడా పిలిపించుకున్నారు. ఇక సోలో హీరోగా తనకంటూ ప్రత్యేక మార్కెట్ను క్రియేట్ చేసుకున్న చరణ్ తన లాంటి మరో స్టార్ హీరో ఎన్టీఆర్తోనూ మల్టీ స్టారర్కు సై అన్నారు. ఇండస్ట్రీలో స్నేహపూర్వక వాతావరణం తీసుకురావడంలో తన వంతు ఒక చేయి అనేది వేశారనమాట. ఇక హీరోగానే కాకుండా నిర్మాతగా మారి తన తండ్రి చిరంజీవిని హీరోగా పెట్టి సినిమా తీసుకున్నారు. ఒక చరిత్ర మరిచిపోయిన ఒక పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తన తండ్రి ద్వారా తెలుగు ప్రేక్షకులకు చెబుతున్నారు. ఇక అయితే ఇవన్నీ తాను చేయడానికి గల ఒకే ఒక్క కారణం మెగాస్టార్ చిరంజీవి అని ఈ కొనిదెల వారసుడు చెబుతున్నాడు. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. చిరంజీవి నేడు 64వ ఏట అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఒక రామ్ చరణ్ గారు ఒక ఎమోషనల్ పోస్ట్ అనేది పెట్టారనమాట. ఇక ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే, నాతో పాటు కొన్ని మిలియన్ల మందికి మీరు ఒక స్ఫూర్తి, ఒక మెంటర్, ఒక గైడ్. వీరంతా కూడా మిమ్మల్ని మెగాస్టార్ అని పిలుస్తారు, కానీ నేను మాత్రం అప్ప అంటాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అప్ప. మా అందరికీ కూడా మీరు ఇలానే స్ఫూర్తినిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పేసి మీ రామ్ చరణ్ అని చెప్పేసి చరణ్ గారు తన పోస్ట్ అనేది పేర్కొన్నారనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.